करीमनगर पट्टणंलोनी सय्यद अब्दुल रहीम चारिटबल ट्रस्ट तरफुन ट्रस्ट स्टेट वैस चैर्मन शंभोजी लता आध्वर्यंलो रामनगर लो बविता ओल्डेज होम लो चीरलु पंपिनी कार्यक्रमं चेशारु। ई कार्यक्रमंलो ट्रस्ट चैर्मन अब्दुल करीम मुख्य अतिथिगा पाल्गोन्नारु। ई कार्यक्रमंलो स्टेट वर्किंग चैर्मन श्रीकांत स्टेट वैस चैर्मन शबाना मोहम्मद वाजिद पाल्गोन्नारु। सय्यद अब्दुल रहीम चारिटेबल ट्रस्ट तरफ ट्रस्ट सभ्युंदर कल मैं स्टेट चेयरमैन ट्रस्ट स्टेट चेयरमैन संभोजी लता गारी आध्वर्यंलो बविता ओल्डेज होम सारीस पंपणी चेयडम जरिगिंदी। इंदुलो भागंगा ट्रस्ट तरफ वारानिकोकसारी मेमु ट्रस्ट सभ्युलु स्टेट चेयरमैन वैस चेयरमैन वुमेन विंग वर्किंग चेयरमैन आध्वर्यंलो वीळ्ळु ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం। ఇదే కాకుండా ప్రతి వారంలో ఒకసారి ఓల్డేజ్ హోమ్ లో గాని అనాథాశ్రమం లో గాని బస్ స్టాండ్ సర్కిల్ వివేద సర్కిల్ లో మేము ప్రోగ్రామ్ చేస్తాం। ఫ్రూట్స్ లేదా ఫుడ్ లేకపోతే వాళ్ళకు అవసరం మాతో ఎంతో సహాయం అయితే అంత మనం మా ట్రస్ట్ తరపున మేము హెల్ప్ చేస్తాం। ఈ రోజు బవిత ఓల్డ్ హోమ్ లో నిర్వహించిన కార్యక్రమంలో మా అబ్దుల్ కరీం సార్ గారు అట్లనే ఇటు వచ్చిన అందరి పెద్దలకందరికి నమస్కారాలు। ఈ రోజు నుంచి మా తరపున ఈ ఓల్డేజ్ హోమ్ కు ఎలాంటి సహాయం కావాలన్నా తప్పకుండా మేము చేయగలుగుతాం చేస్తాం కూడా అట్లా మేము హామీ ఇస్తున్నాం। ఈ రోజు కరీంనగర్ జిల్లా వృద్ధాశ్రయంలో సంభోజి లత గారు నిర్వహించిన వృద్ధులకు సారీలు పంపిణీ చేయడం జరిగింది। ఇది చాలా సంతోషకరమైన సంతోషకరంగా దీన్ని నేను ఆనందిస్తున్నాను ఎందుకంటే వృద్ధులకు ఎవరు వృద్ధులను పట్టించుకోకుండా వృద్ధాశ్రయంలో ఎంతో మందిని వృద్ధాశ్రయంలో విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు కానీ ఎంతో మంది సహాయం చేస్తూ వృద్ధాశ్రయంలో వాళ్ళకు నివాసం ఇచ్చి వాళ్ళను ఆరాధిస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు। ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా సయ్యద్ అబ్దుల్ రహీం చార్టర్డ్ ట్రస్ట్ తరపున ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మా సయ్యద్ అబ్దుల్ చైర్మన్ అబ్దుల్ కరీం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను।